ప్రేక్షకులకు కనుమ పండుగ శుభాకాంక్షలు. నేను మమత, ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నెల్లటూరు సచివాలయంలో అర్జీదారుల సౌకర్యార్థం సిమెంట్ బల్లల వితరణ. దాతగా వ్యవహరించిన ట్రాన్స్కో అసిస్టెంట్ ఇంజనీర్ గురుప్రసాద్. సంక్రాంతి సందర్భంగా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు. ప్రభుత్వ హాస్పిటల్ ఓం సాయిరాం చార్టీస్ వృద్ధాశ్రమాల్లో దుస్తుల పంపిణీ. పట్టణంలోని జానకిరాంపేట శ్రీరాంనగర్ లో స్ఫూర్తి సేవా సంస్థ రంగవల్లుల పోటీలు. ఆసక్తిగా పాల్గొన్న మహిళలు విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన ఇన్నర్ వీల్ క్లబ్ ప్రతినిధులు. పలు సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న విద్యుత్ శాఖ ఏఈ గురుప్రసాద్ మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన సొంత గ్రామం నెల్లటూరులో సచివాలయంలో వివిధ అవసరాల నిమిత్తం వచ్చే ప్రజల సౌకర్యార్థం సిమెంట్ బల్లలను వితరణగా అందజేశారు. వీటిని శనివారం సాయంత్రం అందుబాటులోకి తీసుకువచ్చారు. గూడూరు సమీపంలో ఉన్న నెల్లటూరు గ్రామానికి చెందిన గురుప్రసాద్ విద్యుత్ శాఖలో ఏఈగా పనిచేస్తున్నారు. కరోనా సమయంలో నెల్లటూరు చవట గిరిజనులకు అండగా నిలిచి పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. అంతేకాక ఇక్కడ పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు పారిశుద్ధ్య సామాగ్రితో పాటు దుస్తులు అందించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో తన తల్లిదండ్రులు గున్నయ్య వనమ జ్ఞాపకార్థం సిమెంట్ బల్లలను సచివాలయానికి అందించారు. సచివాలయ వ్యవస్థ రాష్ట్రంలో ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తుందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. వక్తలు మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఏఈ గురుప్రసాద్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ శివ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇస్లాం, గొల్ల వెంకటేశ్వర్లు యాదవ్, పెద్దిపోయిన ముని దయాకర్ యాదవ్, జానకిరామ్ యాదవ్, దండు మధుసూదన్ రెడ్డి వాలంటీర్లు పాల్గొన్నారు. ఈరోజు సంక్రాంతి పర్వదినం సందర్భంగా మా మామయ్య గారైన పులి గురుప్రసాద్ యాదవ్ గారు వాళ్ళ అమ్మగారు మరియు నాన్నగారి జ్ఞాపకార్థం ఈ సచివాలయంకి ఇక్కడ సిమెంట్ బల్లల్ని డొనేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు చేస్తాను. నెల్లటూరు గ్రామ ప్రజలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా గురుప్రసాద్ సార్ గురించి చెప్పాలంటే, ఎప్పుడు ఏ ఆపత్కాలంలో అయినా సరే ఒక్క ఫోన్ కాల్ చేసి సార్ ఇది సమస్య అంటే వెంటనే స్పందిస్తారు. కరోనా కాలంలో కావచ్చు, ఇటీవల వరదల కాలంలో కావచ్చు, పేదలకి సహాయార్థం ఎప్పుడు ముందుండేవాళ్ళు. అదేవిధంగా సచివాలయంలో కూడా ప్రజలకు కొంత ఎక్కువ మంది వచ్చినప్పుడు కుర్చీలు సరిపోకపోవడం లాంటి సమస్య వల్ల ఇబ్బంది పడుతుంది. ఆయనే గమనించి, సారే గమనించి, సార్ ఈ విధంగా నేను ఇస్తానని చెప్పి చెప్పి తీసుకొచ్చి డొనేట్ చేసినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. గురుప్రసాద్ అన్నగారు వాళ్ళ తండ్రి తల్లి యొక్క జ్ఞాపకార్థం ఈ ఈ సిమెంట్ బల్లలు అనేది ఇవ్వడం జరిగింది సచివాలయానికి. నిజంగా చాలామంది పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు సచివాలయానికి, కానీ వాళ్ళు కూర్చోడానికి సరిగ్గా ఏర్పాటు లేక కింద కూర్చునే వాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు ఈ బల్ల ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రసన్నంగా కూర్చోవచ్చు. ఇంకా ఇంతకుముందు కూడా అన్నగారు మాకు శానిటేషన్ కొరకు కూడా కాస్త హెల్ప్ చేశారు. ఈ శానిటేషన్ వస్తువులు కొన్ని పారలు లాంటివి అవి కూడా ఇచ్చారు. మా శానిటేషన్ వర్కర్స్కి కూడా బట్టలు ఇవ్వడం జరిగింది సంక్రాంతికి న్యూ ఇయర్ కట్లా. గురుప్రసాద్ అన్నగారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని ఆశిస్తున్నాను. గురుప్రసాద్ అన్నగారు వాళ్ళ లైఫ్లో అన్ని విషయాల్లో దేవుడు తోడుండాలని కోరుకుంటున్నాను. చిల్లకూరు మండలం చేడిమాల గ్రామానికి చెందిన రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలను సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా ఈ ఏడాది కూడా పలు ప్రాంతాల్లో దుస్తుల పంపిణీ చేశారు. రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్లో కార్మికులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆ ట్రస్ట్ వ్యవస్థాపకుడు రాజనేని శ్రీనివాసరావు నాయుడు, ఆయన సతీమణి శిరీష చేతుల మీదుగా వారికి వీటిని పంపిణీ చేశారు. అనంతరం వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో కూడా వృద్ధులకు సంక్రాంతి సందర్భంగా దుస్తులను పంపిణీ చేశారు. ఈ రెండు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆ ట్రస్ట్ వ్యవస్థాపకుడు రాజనేని శ్రీనివాసరావు నాయుడు మాట్లాడుతూ, సంక్రాంతి సందర్భంగా నిర్వహించే సేవా కార్యక్రమాల్లో భాగంగా కరోనా సమయంలో విశేష సేవలు అందించిన ప్రభుత్వ హాస్పిటల్ కార్మికులకు, అదేవిధంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుస్తుల పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ షరీనా, ట్రస్ట్ కార్యదర్శి రామానాయుడు, సభ్యులు ప్రజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి అంటే సూర్యుడు ఒక రాశిలో నుంచి అంటే మకర రాశిలో నుంచి ప్రవేశ సంక్రమణం అంటే పెద్ద వెలుగునిచ్చేది. కానీ రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ సంవత్సరం అంతా సంక్రాంతి, ఎందుకంటే ప్రతి నిత్యం ఎప్పుడు కూడా ఎక్కడైతే నీడీ పీపుల్ ఉంటారు, ఎక్కడైతే ప్రజల అవసరాలు ఉంటాయో వాళ్ళందరికీ నిత్యం సహాయం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడైనా చూసినట్లు ఒక రెండు రోజులుగా మీరు కానీ గమనించినట్లయితే దాదాపు 3,000 కుటుంబాలు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో, అదేవిధంగా
ప్రతిరోజు కార్యక్రమం. ఇదే కాకుండా రేపు నెల్లూరులో కూడా ఎంతోమంది మనలాంటి వాళ్ళందరికీ కూడా సహాయం చేసేటటువంటి మంచి కార్యక్రమం. ఇక్కడే తిన్నీడి ఉంటుందో వాళ్ళందరూ కూడా అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం అనేది దైవం మానస రూపేణ అంటారు. అంటే త్రేతాయుగంలో శ్రీరాముడిని మనం అంటే ఆయన గురించి వింటాం, కానీ వాస్తవం చెప్పాలంటే ఇది నేనేం మొహన చెప్పేది కాదు, వాస్తవంగా ఎంతోమందికి ఎంతోమంది ఆశీస్సులు అన్నకే ఉండాలని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్లో మా ట్రస్ట్ తరఫున ప్రతిరోజు గోరుముద్ద అని సాయంకాలం పూట పేషెంట్ అటెండెన్స్కి భోజనం ఒక మూడున్నర సంవత్సరం నుంచి కంటిన్యూస్గా పెడుతున్నాము. అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా సంక్రాంతికి ఇక్కడ ఉన్నటువంటి ఆయమ్మలకి వాళ్ళకి సంక్రాంతి కానుకగా కొత్త బట్టలు ఇవ్వడం జరిగింది. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడాను మా ట్రస్ట్ తరఫున ఇక్కడ ఉన్న ఆయమ్మలకి డ్రైవర్లు కొంతమంది వీళ్ళందరికీ కొత్త బట్టలు ఇవ్వటం జరుగుతుంది. ఇందుకు పర్మిషన్ ఇచ్చిన హాస్పిటల్ యాజమాన్యానికి ఇతర సిబ్బందికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను. సంక్రాంతి కానుకగా సార్ మా స్టాఫ్ అందరికీ విధంగా ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నేను ఇప్పుడే సార్ గురించి తెలుసుకున్నాను, చాలా సర్వీస్ చేస్తారని ఫస్ట్ టైం వింటాము. ఇటువంటి వ్యక్తులు ఉంటే మా సమాజం చాలా బాగుపడుతుందని ఆశిస్తున్నాను. ఇటువంటి వాళ్ళు అందరూ ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. గత 4 సంవత్సరాలుగా అన్నదాత సుఖీభవ అంటూ ఈ మన హాస్పిటల్లో పేషెంట్స్కి ఇన్ పేషెంట్స్కి అందరికి కూడా భోజన సదుపాయాలని అందిస్తూ ఉన్నటువంటి మా అన్నదాతలు మా శ్రీను సార్ గారికి రామన్న గారికి మన హాస్పిటల్ పేషెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒమిక్రాన్ పీరియడ్లో కూడా మీరు గతంలో కూడా పనిచేస్తా ఉన్నారు, ఇప్పుడు కూడా ఇంత బాగా చక్కగా మీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్నారని నిజంగా మీకు శిరస్సు వహించి నమస్కరించాలా. అయితే ఏదో మా ట్రస్ట్ ద్వారా మీకు చిన్న చురుకానుకు ఇద్దామనే ఉద్దేశంతో మా అన్నగారు ఈరోజు ఇది ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ బట్టలు మీరు కట్టుకుని ఈ 2 రోజులు మిగతా 2 రోజుల పండుగ నేను జాగ్రత్తగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. గూడూరు 2వ పట్టణ పరిధిలోని జానకిరాంపేట శ్రీరామ్నగర్లో స్ఫూర్తి సేవా సంస్థ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. సుమారు 30 మంది మహిళలు ఆసక్తిగా పాల్గొని రంగవల్లుల్లో తీర్చిదిద్దారు. అనంతరం గెలుపొందిన మహిళలకు బహుమతుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు బహుమతులను పంపిణీ చేశారు. జానకిరాంపేట శ్రీరామ్నగర్లో జరిగిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఆసక్తిగా పాల్గొన్నారు. గెలుపొందిన వారికి స్ఫూర్తి సేవా సంస్థ ఆధ్వర్యంలో బహుమతుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు నాగసూరు లక్ష్మి, కార్యదర్శి కొనిదల అనిత హాజరయ్యారు. వీరి చేతుల మీదుగా బహుమతుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజందర్ రెడ్డి, దశరథ రామిరెడ్డి, స్ఫూర్తి సేవా సంస్థ అధ్యక్షుడు పురంధర్రాజు, కార్యదర్శి బాలకృష్ణంరాజు, ఎం లక్ష్మీనారాయణరాజు, నరసరాజు, శంకర్రాజు, నాగ సునీల్ తదితరులు పాల్గొన్నారు. మహిళలకి ప్రోత్సాహంగా ముగ్గులు పోటీలు నిర్వహిస్తుంది ప్రతి సంవత్సరం ఇదే టైంలో. ఇంకా స్ఫూర్తి సేవా సమితి చాలా పగడ్బందీగా చాలా అనేక కార్యక్రమాలు చేస్తుంది. ఇంకా కూడా ఈ సంవత్సరం నుంచి కూడా ప్రతి నెల కార్యక్రమం చేయాలని కూడా మేమంతా ప్లాన్లు వేసుకున్నాము. ఇంకా కూడా అనేక కార్యక్రమాలు చేయాలని ఇతర దాతల సహకారంతో కూడా చేస్తూనే ఉన్నాము. ప్రతి సంవత్సరం ఈ విధంగా యాన్యువల్ డే జరుపుకుంటున్నాము. సేవా సమితి గత 7-8 సంవత్సరాలుగా యొక్క ముగ్గుల పోటీలు అనేటువంటివి సంవత్సరం అంతా కూడా చేస్తూ వస్తూ ఉన్నాము. సంవత్సరానికి ఒక్కొక్కసారి చేస్తూ వస్తూ ఉన్నాము. దీంట్లో సేవా కార్యక్రమాలలో ఇదొక ఉత్సాహంగా ఉంటుందని చెప్పనేసి మేము చేసేటువంటి సేవా కార్యక్రమాలలో ఇది కూడా ఒక వాళ్ళు కూడా ఉత్సాహంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంలో దీన్ని కొంత ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము. ఇంకా కూడా మా స్ఫూర్తి సేవా సమితి ఇంకా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఇంకా కూడా ప్లాన్ వేసుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమాలు చాలా ఈ సంవత్సరంలో చాలా ప్లాన్ ప్రకారం చాలా సేవా కార్యక్రమాలన్నీ ప్లాన్ చేసుకున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ సంవత్సరంలోనే ప్లాన్ జరుగుతాయి. తర్వాత చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయాలనేటువంటిది మా యొక్క స్ఫూర్తి సేవా సమితి యొక్క ఉద్దేశం. అదేవిధంగా ముందుకు పోతున్నాం. గూడూరులో 2017 మానవతా సంస్థ ఇక్కడ స్థాపించినప్పుడు స్ఫూర్తి సేవా సంస్థ వాళ్ళు ఒక శీతల సేవ పెట్టిన కొని ఉన్నారు ప్రజలకి అందజేయాలని. అంటే మానవతా ఇక్కడికి ఇక్కడ పెట్టకముందే స్థాపించకముందే
वाल की स्फूर्ति सेवा संस्थ की आलोचन वी वालू शीतल सेवापेट को मानवता पेटन तरह आ सेवापेट की मानवता संस्थने दिन मेटन चेपी वालू अंदजे जी अदे विधा एनो कार्यक्रम प्रजल की पिल की विद्यार्थुल की अवसर कार्यक्रम एनो वालू कंटिवेस्ट मुग्गुल पोटी मुख्य संक्रांति पुरस्कुनी सांप्रदाय कल सांप्रदाय पोटने चला हर्षित विषय यह कार्यक्रम इंत अरे अंदर इनवाल्वे लेडीस मिगता मम्मी इनवाल्वे कार्यक्रम के मम्मी पीलि यह कार्यक्रम बाग पकड़बंदी निर्वहित मुख्य मन बालराज गारी वरुणराज गारी मन नारायण गारी मिगता मित्र की धन्यवाद चुप्त थैंक यू वेरी मच थैंक यू वनंद संवत्सरम संक्रांति पंडुग संदर्भं स्फूर्ति सेवा संस्थ वारु मुग्गुल पोटी निर्वहिंचारु गूडूरुलो जानकीराम पेटलो श्रीराम नगर कालनीलो स्फूर्ति सेवा संस्थ वारु आध्वर्यंलो पोटी निर्वहिंचारु इक्कड 30 मंदि वरकु मुग्गुल पोटी निर्वहिंचडानिकि वच्चारु इन्नर व्हील क्लब अंड महिला मंडळि तरपुन गेस्ट गा पिलिचिनंदुकु स्फूर्ति सेवा संस्थ वारिकि मा धन्यवादालु तेलुपुतुन्नानु గూడూరు వైజేపీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో నిరాశ్రయులకు వృద్ధులకు ఫల సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి నెల క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. డాక్టర్ సిఆర్ రెడ్డి, బాలకృష్ణ, వెంకటేశ్వర్లు వంటి దాతలు ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తున్నారు. ప్రతి నెల జరిగే ఫల సరుకుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ నెల కూడా ఫల సరుకులను అందించారు. వైజేపీ లయన్స్ క్లబ్ సభ్యుడు గురునాథం జన్మదిన సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం సంస్థ సేవా కార్యక్రమాల గురించి క్లబ్ ఉపాధ్యక్షురాలు మంజులాదేవి వివరించారు. ఈ కార్యక్రమంలో ఫాస్ట్ జోన్ చైర్మన్ మురళీనాయుడు, మాజీ అధ్యక్షుడు గురునాథం, నూతన సభ్యులు జగదీష్ రెడ్డి, వెంకటయ్య నాయుడు, బండ్ల హరికృష్ణ, కార్యదర్శి బండ్ల సుధాకర్, కోశాధికారి పట్నం శివరాం తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల నిరుపేదలకు పల సరుకుల పంపిణీ 15వ తేదీ జరిగే కార్యక్రమం ఆనవాయితీగా జరుగుతోంది. అదే కార్యక్రమం ఈరోజు 15వ తేదీ పెద్ద పండుగ వచ్చింది, పెద్దలకు పల సరుకులు ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి ఒక పండుగ వాతావరణం మా క్లబ్లో నెలకొన్నది. దానికి కారణం మా ప్రియతమ సోదరుడు ఎక్కడ ఏ పని ఉన్నా నేనున్నానని ముందుకు వస్తూ అటు ఆర్థిక సహాయంతో పాటు ఏ పని అయినా చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నటువంటి మా లైన్ గురునాథం ఎంజేఎఫ్ గారు ఈరోజు పుట్టినరోజు కావడం మా అందరికీ కూడా ఎంతో ఆనందదాయకం. మరి వారి పుట్టినరోజు సందర్భంగా మా క్లబ్ సభ్యులందరం కూడా కలిసి కేక్ కట్ చేసి వారిని సన్మానించాలని నిర్ణయం తీసుకొని ఈరోజు అందులో భాగంగా మేము ఇప్పుడు కేక్ కట్ చేసి సన్మానం గురునాథం గారికి చేయదలుచుకున్నాం, చేస్తున్నాం. అది పెద్ద పండుగ రోజే రావడం మేమందరం సంతోషంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పండుగలు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని క్లబ్ ప్రెసిడెంట్గానే కాకుండా ఒక అక్కగా కూడా వారికి నా దీవెనలు అందిస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా చెప్పాలంటే మాకు కుటుంబం కన్నా మా యొక్క లయన్స్ క్లబ్ మిత్రులు ఎంతో నాకు అక్కలు, అక్క మా అక్క, అన్నదమ్ముళ్ళలాగా అందరూ కూడా కలిసిమెలిసి ఈ యొక్క వాతావరణంలో నాకు ఈ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారు. మరి వారికి అందరికీ కూడా పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇలాంటి అవకాశం అందరికీ రాదు, నేనెంతో గర్విస్తున్నా. మనం ఈరోజు గూడూరు పట్టణంలో మన లయన్స్ క్లబ్ వైజేపీ క్లబ్ తరఫున నాకు ఈ యొక్క బర్త్డే జరుపుకోవడం చాలా ఆనందదాయకం. మరి వారి అందరి యొక్క ఆశీస్సులు నాకు ఉన్నాయి, దానివల్ల నేను కూడా ఇంకా సేవ చేయాలనే దృక్పథంతో ముందుకెళ్తున్నా. ఆ భగవంతుడు ఇచ్చేటువంటి శక్తితో ఇంకా సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్. గూడూరు వైజేపీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల కూడా పల సరుకులు ఇస్తూ ఉన్నాము. ఆ కార్యక్రమంతో పాటు ఈరోజు మా వైజేపీ లయన్స్ మెంబర్ ఎన్నో పదవులు చేశాడు లయన్స్ క్లబ్లో. వై గురునాథం గారు ఎంజేఎఫ్, ఆయన బర్త్డే ఈ యొక్క లయన్స్ క్లబ్లో ఈ విధంగా చేసుకుంటాం ఎంతో ఆనందదాయకంగా ఉంది.
अंदर आये आयुर आरोग्या अष्टैश्वर्या भोग भाग्या वस्तु वाहन आये उम्मीद को ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన గూడూరు మండలం మంగళాపూర్ గ్రామానికి చెందిన గోపికకు వైద్య సేవలను పూర్తిగా అందించేందుకు రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ సిద్ధంగా ఉందని ఆ ట్రస్ట్ వ్యవస్థాపకుడు రాజనేని శ్రీనివాసులు నాయుడు చెప్పారు. పూర్తి ఆరోగ్యం వచ్చే వరకు సహకారాన్ని అందిస్తామని చెప్పారు. గూడూరు రూరల్ మండలం మంగళాపూర్ గ్రామానికి చెందిన గుంటపూడి గోపిక అనే బాలిక ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైంది. వారిది పేద కుటుంబం కావడంతో వైద్యం చేయించుకునేందుకు ఇబ్బందులు పడుతుండగా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు రాజనేని శ్రీనివాసరావు నాయుడు వైద్య ఖర్చుల నిమిత్తం 20,000 రూపాయలను ట్రస్ట్ సభ్యుల ద్వారా అందజేశారు. మెరుగైన వైద్యం కోసం పాపను గూడూరులోని సిఆర్ రెడ్డి హాస్పిటల్లో చేర్పించారు. పాప వైద్యం కోసం మరింత నగదు అవసరం కావడంతో ఆదివారం ఆయన హాస్పిటల్కు వెళ్లి పాపను పరామర్శించారు. మరో 20,000 రూపాయలను పాప కుటుంబ సభ్యులకు అందజేశారు. వీరితో పాటు ట్రస్ట్ సభ్యులు బాబు ప్రజేంద్రారెడ్డి ఉన్నారు. గుంటపూడి గోపిక అనే అమ్మాయి ఒక 15 రోజుల క్రితం ప్రమాదవశాత్తు భోగిమంటలో చలిమంట వేసుకుంటూ ఉంటే ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. నాకు తెలియంగానే అమ్మాయి నెల్లూరు హాస్పిటల్లో అప్పుడు జాయిన్ చేశారు. తెలియంగానే మన ప్రజేంద్ర సార్కి అప్పుడు ఒక 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. నేను అప్పుడే హైదరాబాద్లో ఉన్నాను, అప్పుడే చెప్పాను నేను గూడూరుకు వచ్చినప్పుడు కంపల్సరీగా పాపని కలిసి ఇంకా ఏదైనా ఫర్దర్గా వైద్యానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం చేద్దామని నేను అప్పుడే చెప్పాను. ఆ ప్రకారం సంక్రాంతికి ఊరికి వచ్చిన దానివల్ల ఈ పాపను ఈరోజు కలిసి ఇంకొక 20,000 రూపాయలు ఈరోజు ఆర్థిక సహాయం చేశాం. ఇంకా ముందు ముందు ఇంకేదైనా ఖర్చులకు కూడా మేము డెఫినెట్గా మా ట్రస్ట్ ఆదుకుంటుంది. ఈ పాప నార్మల్గా మామూలుగా స్కూల్కి వెళ్ళేదాకా ఆ పాప బాధ్యత మా ట్రస్ట్ తీసుకుంటుంది. దాంతోపాటు సంక్రాంతికి వాళ్ళ అమ్మగారికి కొంచెం బట్టలు, ఈ పాపకి బట్టలు అవి మా ట్రస్ట్ తరఫున ఇవ్వటం జరిగింది. ఈ పాప తొందరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలిసి ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అందులోనూ సంక్రాంతి పర్వదినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ కార్యక్రమాల్లో స్థానికులు విరివిగా పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద భృగుముని పూజిత గోవింద భూమి యజ్ఞ ఫల గోవింద వికుంఠ విరక్త గోవింద వెంకటగిరి హిత గోవింద గోవింద గోపాల ఘటిత గోవింద రఘుళావర్ధిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద హృదయ వినోద గోవింద మద గజ మద హర గోవింద వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లటూరు సచివాలయంలో అర్జీదారుల సౌకర్యార్థం సిమెంట్ బల్లల వితరణ. దాతగా వ్యవహరించిన ట్రాన్స్కో అసిస్టెంట్ ఇంజనీర్ గురుప్రసాద్. సంక్రాంతి సందర్భంగా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు. ప్రభుత్వ హాస్పిటల్ ఓం సాయిరాం చార్టీస్ వృద్ధాశ్రమాల్లో దుస్తుల పంపిణీ. పట్టణంలోని జానకిరాంపేట శ్రీరాంనగర్లో స్ఫూర్తి సేవా సంస్థ రంగవల్లుల పోటీలు. ఆసక్తిగా పాల్గొన్న మహిళలు విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన ఇన్నర్వీల్ క్లబ్ ప్రతినిధులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.